ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు పాస్కా ఎత్తకాల ఐదవ బుధవారము అతడు దేవదూతను పంపి తన్ను సేవించు వారిని కాపాడెను మొదటి పఠనము దానియేలు గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి ఇరవయవ వచనం వరకు తొంభై ఒకటి తొంభై రెండు వచనములు మరియు తొంభై ఐదవ వచనము వారితో షెడ్రకు మేషకు అబెద్నేగో అనువారలారా వినుడు మీరు నా దైవములను కొలువకుండుటయు నేను నెలకొల్పిన బంగారు మూర్తిని ఆరాధింపకుండుటయు నిజమేనా ఇప్పుడు మీరు బూరలు పిల్లన గ్రోవులు తంత్రీవాద్యములు వీణలు స్థుతులు వాద్యముల సంగీతము వినగని శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు లేదేని మిమ్ము తక్షణమే గనగన మండు కొలిమి బద్దీలో పడద్రోయింతును నా భార్య నుండి మిమ్ము రక్షింపగల దైవము ఎవడునూ లేడు అని పలికెను అందుకు షెడ్రకు మేషకు అభెజ్నేగో రాజా ఈ విషయంను గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు మేము సేవించు దేవుడు మమ్ము గణగణ మండు అగ్నిగుండము నుండి మీ భార్య నుండి రక్షింపగలడేని రక్షించును కానీ అతడు మమ్ము కాపాడుకున్న మేము మీ దైవములను మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని ఆరాధింపబోమని దేవరవారు గ్రహింతురుగాక అనిరి ఆ పలుకులకు నెబుక్కనేజరు మండిపడెను షెడ్రకు మేషకు అబెద్నేగుల వైపు చూడగానే అతని ముఖకళ మారిపోయెను అతడు కొలమి బట్టిని ఏడు రెట్లు అదనముగా వేడి చేయుడని సేవకులను ఆజ్ఞాపించెను ఆ ముగ్గురు మనుషులను బంధించి గణగనామండు కొలిమి బట్టీలో పడవేయుడని తన సైన్యమున బల్లాఢ్యులైన వారితో చెప్పెను అంతటా నెబుకేజరు రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండి మనము ముగ్గురు నరులను బంధించి అగ్నిగుండమున వేయలేదా అని తన ఉద్యోగులను అడిగెను వారు అవును ప్రభు అని జవాబిచ్చిరి అతడు అట్లైనచో నాకు నలుగురు మనుషులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి వారికి బంధనములు లేవు ఎట్టి బాధలను కలుగుటలేదు నాలుగవవాడు దైవకుమారుని వలె ఉన్నాడు అనెను అప్పుడు రాజు ఇట్లనెను షెడ్రకు మేషకు అబెద్నేగోల దేవుని స్థుతింతులుగాక అతడు తన దేవదూతను పంపి తన్ను విశ్వసించి సేవించు వారిని కాపాడెను వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్య దైవములకు మొక్కరైరి ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ నుతియు కలుగును కలుగునుగాక్క నుతియు సదా గౌరవమును కలుగునుగాక్క ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు అప్పుడు యేసు తన్ను విశ్వసించిన యూదులతో మీరు నా మాటలపై నిలిచియున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు మీరు సత్యమును గ్రహించెదరు సత్యము మిమ్ము స్వతంత్రను చేయును అనెను మేము అబ్రహాము వంశీయులము మేము ఎన్నడును ఎవరికి దాసులమై ఉండలేదు మీరు స్వతంత్రులగుదురు అని ఎటుల చెప్పగలవు అని వారు అడిగిరి అందుకు యేసు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు దాసుడు ఎల్లప్పుడూ కుటుంబమునకు చెందినవాడు కాడు కానీ కుమారుడు ఎల్లప్పుడును కుటుంబమునకు చెందినవాడు కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు మీరు అబ్రహాము వంశీయులమనియు నేను ఎరుగుదును అయినను మీరు నా బోధను అంగీకరింపరు కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు నేను నా తండ్రి యొద్ద చూచిన విషయమును చెప్పుచున్నాను మీరు మీ తండ్రి యొద్ద వినిన వాణిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చెను అంతట వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి అందుకు యేసు మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు కాని దేవుని ఎద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప యత్నించుచున్నారు అబ్రహాము అట్లు చేయలేదు మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనిను అందుకు వారు మేము జరణి సంతానము కాము దేవుడొక్కడే మా తండ్రి అని పలికిరి అందుకు యేసు నిజముగా దేవుడు మీ తండ్రి అగుచో మీరు నన్ను ప్రేమించి ఉండేటివారు ఏలైనా నేను ఆయన ఎద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను ఆయన పంపుట వలననే వచ్చి తిని కాని నేను స్వయముగా రాలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక